ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పుడూ హాట్ ఫేవరెట్టే. ఈసారి కూడా హాట్ ఫేవరెట్గానే బరిలో దిగింది. అందుకు తగినట్లే ఆరంభంలో విజయాలు సాధించింది. అయితే ఆ తర్వాత విక్టరీ ట్రాక్ తప్పింది. హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమైంది. అయితే ఆ పరాజయాల నుంచి ఆర్సీబీ అద్భుతంగా బయటపడింది. సూపర్ పర్ఫార్మెన్స్తో ఇప్పుడు అల్లాడిస్తోంది. అభిమానులకు బోరెడంత కిక్కిస్తోంది. ప్రత్యర్థుల్ని తన స్టైల్లో దెబ్బ కొడుతోంది. మొన్నటికి మొన్న చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించింది. ఆ తర్వాత సన్ రైజర్స్పై చెలరేగిపోయింది. తొలి రౌండ్ మ్యాచ్లో ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. దీంతో ఆర్సీబీ అభిమానులు మస్తు ఖుషి అవుతున్నారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ డుప్లెసిస్ అడ్వాంటేజ్గా మారాడు. భారీ అంచనాల మధ్య ఆర్సీబీని కూల్గా నడిపిస్తున్నాడు. కెప్టెన్గా ముందుండి పరుగులు పెట్టిస్తున్నాడు. సీనియర్లు జూనియర్లకు మధ్య బాండింగ్ పెరిగేలా చూస్తున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ సలహాల్ని ఫాలో అవుతూ జట్టును విక్టరీ ట్రాక్పై నడిపిస్తున్నాడు. సీజన్ మధ్యలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడినా తనదైన కెప్టెన్సీతో డుప్లెసిస్ ఆకట్టుకుంటున్నాడు. ఓపెనర్గా బరిలో దిగి పరుగుల వేటలోనూ రఫ్ఫాడిస్తున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన డుప్లెసిస్ 389 రన్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. అందుకే సూపర్ కెప్టెన్గా మారిపోయాడు. ఫాలోవర్స్ని కూడా పెంచుకుంటున్నాడు.